ఒక్క నిమిషం ఫస్ట్ నుంచి అడుగు. పోతినవారిపాలెం మళ్ళీ ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి రెడీ అయిందా? మీ పేరమ్మా? ధనలక్ష్మి. ధనలక్ష్మి. ఏ ఊరు మీది? పోతినవారిపాలెం. మిరప తోటలు ఎప్పుడు నుంచి చేస్తున్నాను? ఎన్ని సంవత్సరాల నుంచి? 15-20 ఏళ్ళ నుంచి. అంత అనుభవం ఉందా మీకు? మీరే స్వయంగా వస్తారా చేలోకి? ప్రతి సంవత్సరం ఏ మందులు, బలం మందులు ఏమి వేస్తారు? డిఏపి 20-28-30-36. ఈ సంవత్సరం ఏం చేశారు? ఈ సంవత్సరం ఇదేశాం. ఇదంటే నాకు తెలియదు. ఈ మందు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సూపర్ కాంపోస్ట్ ఏ ఊరు? కారంచేడు నుంచి? కారంచేడు వస్తుందా ఇది? ఎన్ని బస్తాలు తెచ్చారమ్మా? ట్రిప్కి 5 బస్తాలు వేస్తున్నారా? ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పుడు దాకా కూడా అదే మందు వేసారు? అదే మందు వేసారా? అయితే ఈ సంవత్సరం ఆ ముందు వేసినందుకు, ఇంతకు ముందు మీరు డిఏపీలు యూరియాలు వేసినందుకు, దానికి దీనికి ఏమైనా తేడా కనపడింది మీకు? ఫస్ట్లో బాగానే ఉండేవి, కానీ తర్వాత బొబ్బర్లు వచ్చి, కొండాకు తెగుళ్ళు వచ్చి దైనయ్యి. ఆ మందులు వేసినందువల్ల ఏది వాతావరణమో అనుకూలించుకో తెలియదు. ఇప్పుడు మట్టుకి ఈ సంవత్సరం బొబ్బర్ లేదు, కొండాకు లేదు, బాగుంది. అంటే ఈ మందు వేసిన మీ చేలో మాత్రం ఈశానికి అది మాత్రమే నచ్చింది. ఏ మందులు వేయలే ఇక్కడ నేను. కాపీ ఎలా ఉందమ్మా? కాపీ బాగానే ఉంది. కాపు బాగానే ఉంది. లేత వేసింది కూడా. అయినా కానీ మీకు తృప్తిగా ఉందా క్రాప్? పైరు పెరగటం కూడా మీకు అనుకో తృప్తిగా ఉందా? మొత్తం మీద హ్యాపీగా ఉండరు? హ్యాపీగానే ఉండరు. ఈ మందు వేసినందువల్ల కొత్త మందు అయినా కానీ మీకు అన్ని రకాల అనుకూలంగానే మీకు అనిపించింది. ఓకే, సరే. దీన్ని బట్టి మీరు వేరే రైతులకు ఏమని చెబుతున్నారు ఈ ఎరువు గురించి? ఇది బాగుందనే చెప్తున్నా. అదే మీరు ఇచ్చేటటువంటి సలహా ఇప్పుడు ఈ టీవీ ద్వారా ఏమని సలహా అయిపోతున్నారు మిగిలిన రైతు? నా పైరు బాగుంది, ఇది వేసుకుంటే బాగుంటది, తెగుళ్ళు రావు, అది బెట్టకు రాదు తొందరగా. ఓకే, ముఖ్యంగా అది. ఉంటది చేను బెట్టకు రాదు, పొండాకు రాలేదు. పురుగు మందులు నీరు 5 రోజులకు 6 రోజులకు వేసాము, ఇప్పుడేమో వారానికి 1 రోజు వేస్తాం. దాన్ని బట్టి పురుగు మందు కూడా తగ్గినట్టేగా. ఓకే.